హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్ ఈ రోజు ఈ ఈవిడీ మనం రైల్వే ఎగ్జామ్స్ ఒక ప్రిపరేషన్ లో భాగంగా మాథమెటిక్స్ లోని ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఒక పార్ట్ త్రీని డిస్కస్ చేద్దాం లెట్స్ గట్టింగ్ వీడియో ఆల్రెడీ మనం ప్రీవియస్ టూ పార్ట్స్ లో దాదాపు యాభై క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం కదా ఈ రోజు మనం రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ చేద్దాం ఓకేనా లెట్ చేయడం మన యొక్క క్లాస్ లో కలుపుదాం ఆల్రెడీ మీకు రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జీకే పాయింట్ ఆఫ్ ఫ్యూ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జియోగ్రఫీ యొక్క లాస్ట్ థర్టీ ఇయర్స్ ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ టూ టు ట్వంటీ ట్వంటీ వన్ అప్ టు ఎన్టీపీసీ సిపిటీ వందకున్నటువంటి టోటల్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా మొత్తం ఆరు వేలకు పైగా ప్రశ్నలు సో వీటి కూడా రెగ్యులర్గా ప్రిపేర్ అవుతుండీ ఎందుకంటే దీంట్లో మనకు మేజర్గా మెన్షన్ మిడివల్ మోడర్న్ అండ్ అదేవిధంగా వరల్డ్ హిస్టరీ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా వరల్డ్ అండ్ ఇండియన్ జోగ్రఫీ నుంచి ఈ యొక్క టూ సెగ్మెంట్స్ నుంచి మన గ్రూప్ డీలో ఉన్నటువంటి జీకేలోని ట్వంటీ మార్క్స్లో మనం మ్యాక్సిమమ్ మార్క్స్ని గెయిన్ చేయొచ్చు ఓకేనా అండ్ అదేవిధంగా వీటితో పాటు ఎడిషనల్గా మీరు స్మార్ట్ స్టడీ గనక ప్రిపేర్ అయినట్లయితే హై అని సాధించే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ వన్ సిక్స్టీ నైన్ థర్టీ వన్ వీటన్నిటి ఒక మధ్యగతాన్ని కనుక్కోమంటుండు దట్ మీన్స్ మీడియం సో మీడియం స్టార్ట్అవుట్ చేయాలంటే ఫస్ట్ వీటన్నింటిని కూడా ఏం చేయాలి ఫ్రెండ్స్ ఆరోహణ క్రమంలో అరేంజ్ చేయాలి సో ఆరోహణ కన్నా తీసుకుంటే అన్నింటిలో వచ్చిన థర్టీ వన్ తర్వాత ఫిఫ్టీ త్రీ ఆ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ ఉంది తర్వాత ఫిఫ్టీ సిక్స్ ఉంది అండ్ దాని తర్వాత ఇంకేముంది ఫిఫ్టీ నైన్ ఉంది సిక్స్టీ వన్ ఉంది సిక్స్టీ నైన్ ఉంది సో వీటన్నిటిని కూడా కూడితే ఎన్ని ఉన్నాయి మూడు ఏడు సో ఏడు ఉంది ఏడు అనేది బేసిక్ సంఖ్య కాబట్టి మన ఫార్ములా ఏంటిది ఎన్ ప్లస్ వన్ బై టూ ఇటు మూడు ఇటు మూడు పోతే మధ్యది ఏడు ఇది ఆప్షన్ బీజ్ అవర్ ఆన్సర్ దట్స్ ఇట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ విల్ బి ద మీడియన్ ఆఫ్ ద గివెన్ నెంబర్ టూ త్రీ ఫోర్ త్రీ జీరో ఫైవ్ డబల్ వన్ త్రీ టూ సో ఈ విధంగా ఉంది కదా సో దీన్ని కూడా మనం యాస్టేజ్కి ఆరోహణ క్రమం ఓకేనా సో ఆరోహణ క్రమంలో కనుక అర్జీ చేసే ఫస్ట్ లెటర్ జీరో అండ్ వన్ వన్ టూ టూ త్రీ త్రీ ఇంకో త్రీ ఉంది మొత్తం మూడు త్రీలు అండ్ దాని తర్వాత ఫోర్ అండ్ ఫైవ్ మూడు మూడు ఆరు మూడు తొమ్మిది ఒకటి పది సో పది ఉంది కాబట్టి ఏం చేయాలి ఎన్ బై టూ మనకు ఎన్ బై టూ ప్లస్ వన్ సో పది అంటే ఐదు ఆరు మూడు నాలుగు ఐదు ఆరు సో రెండుకు మూడుకు మధ్యలో ఉండేటటువంటి సంఖ్య ఏంటి ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ కదా థర్ట్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద నెంబర్స్ త్రీ సిక్స్ సెవెన్ ఇలవెన్ ఎక్స్ ఫిఫ్టీన్ నైంటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఆర్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ అండ్ ద మీడియం ఆఫ్ దీస్ నెంబర్స్ ఆర్ థర్టీన్ దెన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో అవన్నీ కూడా మనకు అసెండింగ్ ఆర్డర్లు ఉన్నాయంట ఎస్ త్రీ సిక్స్ సెవెన్ ఇలవెన్ ఎక్స్ ఫిఫ్టీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఎయిట్ అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి సో కౌంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో పదిలో కనుక తీసుకుంటే మనకు మిడిల్ నెంబర్లు ఏముంటాయి పది అయితే ఐదు మరియు ఆరు ఉంటుంది ఐదు మరియు ఆరు ఉంటుంది సో ఐదు ఆరు అంటే ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ బై టూ దాడి దాడికోవస్ట్ ఎంత అంట పదమూడు అంట సో ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ దాడి దడికోస్ట్ ఇది ట్వంటీ సిక్స్ సో దీనికి ఇది పోతే ఇది ఇలెవెన్ వస్తుంది సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఎక్స్ టు ఇలెవెన్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ విల్ బి ద మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా యాజ్ ఫాలోస్ త్రీ ఫోర్ జీరో ఫోర్ మైనస్ టూ మైనస్ ఫైవ్ వన్ సెవెన్ టెన్ ఫైవ్ సో వీటన్నిటి యొక్క మధ్యగతాన్ని దట్ మీన్స్ మీడియన్ అనుకోమంటున్నాడు అసెండింగ్ ఆర్డర్లు అడ్జస్ట్ చేయండి వాటన్నిటిని కూడా మనకు మైనస్ ఫైవ్ ఉంది మైనస్ త్రీ ఉంది మైనస్ టూ ఉంది జీరో వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ సెవెన్ టెన్ సో ఇవన్నీ కూడితే మనకు ఎన్ని ఉన్నాయి టెన్ ఉన్నాయి సో టెన్ అంటే ఏముంది ఫైవ్ సిక్స్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఒకటికి నాలుగు ఒకటి నాలుగు ఐదు బై రెండు దట్ ఈక్వస్ టూ పాయింట్ ఫైవ్ ఓకేనా సో ఇంత ఈజీగా వస్తాయి ఎగ్జామ్లో ఓకేనా కాన్సెప్ట్ మనకు కనుక అర్థమైతే ఇంత ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ అవుట్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ నెంబర్ యాజ్ ఫాలోస్ సో త్రీ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ 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 నైన్ ట్వెల్వ్ అన్నీ కూడా మనకు ఆరోహణ క్రమంలో ఉన్నాయి సో చూడండి ఫ్రెండ్స్ రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు సో పదకొండు అంటే మిడిల్ నెంబర్ ఏంటిది మిడిల్ నెంబర్ ఆరోది వస్తుంది సో మిడిల్ నెంబర్ మనకు ఎయిట్ దట్ మీన్స్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ సిస్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ విల్ బి ద మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా సో సేమ్ మోడల్గా ఫ్రెండ్స్ ఎయిట్ సెవెన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ త్రీ ట్వెల్వ్ ఎయిట్ సిక్స్ నైంటీ ఎయిట్ ట్వంటీ త్రీ సిక్స్టీ ఫోర్ ఎయిటీ సెవెన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అండ్ అదేవిధంగా ఎయిటీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ట్వెల్వ్ అండ్ ఫిఫ్టీ త్రీ సో వీటన్నింటిని కూడా ప్రాపర్గా అరేంజ్ చేద్దాం సో వీటిలో అన్నింటిలో లిస్ట్ ఏంటిది ట్వెల్వ్ ఇంకో ట్వెల్వ్ ఇచ్చేసిండు అండ్ అదేవిధంగా మనకు ట్వంటీ వన్ ఉంది ట్వంటీ త్రీ ఉంది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీలు చాలా వచ్చేసినాయి ట్వంటీ త్రీ అండ్ నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ అండ్ నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ అండ్ దానికంటే పెద్దది ఫిఫ్టీ సిక్స్ ఒకటి ఉంది తర్వాత సిక్స్టీ ఫోర్ ఉంది ఎయిటీ సిక్స్ ఉంది అండ్ ఎయిటీ సిక్స్ పక్కన ఎయిటీ సెవెన్ ఉంది ఎయిటీ సెవెన్ ఉంది మూడు ఎయిటీ సెవెన్లు ఉన్నాయి అండ్ లాస్ట్ నైంటీ ఎయిట్ సో వంద లెవెల్ అయితే ఏది లేదు కదా సో వీటన్నిటి ఒక మొత్తం తీసుకుంటే మనకి మనకేనున్నాయి ఈ మొత్తం పదిహేను ఉంటాయి సో పదిహేను అంటే పదిహేను ఒకటి పదహారు బై రెండు దట్ మీన్స్ ఎనిమిదోది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సో ఫిఫ్టీ త్రీ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ద మీడియం ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ వాజ్ డిటర్మైన్ థర్టీ టూ ట్వెల్వ్ ట్వంటీ త్రీ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ త్రీ లెటర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ సెవెంటీన్ వాజ్ రిటర్న్ బై మిస్టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్వంటీ నైన్ వాట్ విల్ బి ద చేంజబుల్ మీడియన్ ఓకేనా మనకు అక్కడ ఏమన్నాడు అక్కడ సెవెంటీన్ అనేది ట్వంటీ నైన్ బదులుగా రాయడం జరిగింది దట్ మీన్స్ మనకి ఇక్కడ రీప్లేస్మెంట్ చేయాలి థర్టీ ట్వెల్వ్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ త్రీ సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం అరేంజ్ చేసే అసలు యాక్చువల్లీ ఏనున్నాయి మూడు మూడు ఆరు ఏడు సో వీటన్నిటి డైరెక్ట్ నెంబర్ వచ్చేస్తుంది సో వీటన్నిటిని ప్రాపర్గా అరేంజ్ చేస్తే ట్వెల్వ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ టూ ఫార్టీ త్రీ సో వీటన్నిటిని ప్రాపర్గా అరేంజ్ చేసేసినాం సో దీంట్లో మిడిల్ నెంబర్ ఏంది ట్వంటీ ఎయిట్ సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా బాహులకాన్ని డిస్కస్ చేయబోతున్నాం ఓకేనా సో ఇక్కడ నుంచి మనకు బాహులకం అనేది రావడం జరుగుతుంది సో బాహులకం అనేది రెండు రకాలుగా మనం సార్ట్అవుట్ చేయొచ్చు డిజిట్స్ బేస్ పైన కనుక ఇస్తే ఓకేనా డిజిట్స్ బేస్ పైన కనుక ఇస్తే ఏది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందో దట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండ్ అదేవిధంగా విచారణ పద్ధతి అనేది కూడా ఉంటుంది దాని గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో ఇచ్చినటువంటి డేటాలో బాహులకం బాహులకం అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది సో దీంట్లో మూడు ఒకసారి వచ్చింది పన్నెండు ఒకసారి నాలుగు రెండు సార్లు వచ్చింది మిగిలి రిపీట్ కాలేదు కాబట్టి నాలుగు ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ దట్స్ ఇట్ చూడంగానే ఆన్సర్ చేయొచ్చు ఇది మనకు ఎక్స్టెండెడ్ డేటా ఓకేనా సో ఈ క్వశ్చన్ సార్ట్అట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫైండ్ అవుట్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డిస్ట్రిబ్యూషన్ సో ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క మోడ్ దట్ మీన్స్ బాహుళకానికి అనుకోమంటున్నాడు క్లాస్ ఇంటర్వెల్ చూడండి వన్ టు టెన్ టెన్ టు ట్వంటీ ట్వంటీ టూ థర్టీ థర్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసిండు సో ఈ క్వశ్చన్ సార్ట్ చేయాలి అంటే ఓకేనా ఈ విధంగా బాక్స్ ఇచ్చేసి అప్పుడు మనకు మోడ్ని ఫైన్ అవుట్ చేయమన్నప్పుడు మోడ్ యొక్క ఫార్ములా సో మోడ్ యొక్క ఫార్ములా దట్ ఈక్వస్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ మైనస్ ఎల్ వన్ రెండు మూడు రకాలు ఉన్నాయి దీంట్లో ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ బై ఓకేనా టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాన్ మైనస్ ఎఫ్ టూ దాట్ ఈక్వస్ట్ సో డైరెక్ట్ మనం దీంట్లో ఇంప్లిమెంట్ చేద్దాం అయితే ఎఫ్ వన్ కావాలి ఫస్ట్ సో ఈ కింద ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీలో ఏది పెద్దది అది ఎఫ్ వన్ సో ఇది ఎఫ్ వన్ సో ఎఫ్ వన్ కంటే ముందు ఉంది ఎఫ్ జీరో ఎఫ్ వన్ వెనక ఉంది ఎఫ్ టూ ఓకేనా ఎఫ్ జీరో ఎఫ్ వన్ ఎఫ్ టూ ఓకేనా సో ఉన్నటువంటి దాంట్లో ఏది పెద్దది అది ఎఫ్ వన్గా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకు ఎల్ వన్ సో లోయెస్ట్ ఉంది హైయెస్ట్ ఉంది లోయెస్ట్ ఏంది ఎల్ వన్ హైయెస్ట్ ఏంది ఎల్ టూ ఓకేనా లోయెస్ట్ హైయెస్ట్ మనకి ఇక్కడ ఎల్ వన్ ఎల్ టూలో మనకి ఇక్కడ సెట్ అయిపోయినాయి సో అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి సో మనకు ఎల్ కావాలి సో ఎల్ ఈక్వస్ట్ థర్టీ థర్టీ ప్లస్ సో ఎల్ టూ ఎంత ఫార్టీ సో ఫార్టీలోంచి థర్టీ తీసేస్తే టెన్ కదా డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేస్తున్నా ఎఫ్ వన్లోంచి ఎఫ్ నాట్ అంటే థర్టీ వన్లోంచి ట్వంటీ సిక్స్ పోతే ఎంత డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి థర్టీ నుంచి ట్వంటీ సిక్స్ పోతే ఎందుకంటే మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓకేనా బై టూ ఎఫ్ వన్ థర్టీ వన్ ఇంటూ టూ సిక్స్టీ టూ మైనస్ ఎఫ్ నాట్ ట్వంటీ సిక్స్ మైనస్ ఎఫ్ టూ సిక్స్టీన్ పదైదుల యాభై సో ముప్పై ప్లస్ యాభై బై సో అరవై రెండు నుంచి ఇరవై ఆరు పదహారు మొత్తం తీసేసి మనకి కింద ఎంత వచ్చేస్తుంది సో అరవై రెండు నుంచి నలభై రెండు పోతే మిగిలినంత ఇరవై సో సున్నా సున్నా క్యాన్సల్ ఐదు బై రెండు సో ఐదు బై రెండు అంటే టూ పాయింట్ ఫైవ్ సో థర్టీ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఆప్షన్ డిజ్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ హోమ్స్ ఫ్రమ్ ఏ లోకల్ ఏరియా బై ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ హౌస్ హోల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ సర్వే కండక్టెడ్ ఆన్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ రిలేటెడ్ టు ద నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకేనా సో ఇది కూడా సేమ్ మోడల్ ఫ్రెండ్స్ కన్జిక్యూటివ్గా వచ్చేసింది సో ఉన్నటువంటి దాంట్లో ఏది పెద్దది నైన్ పెద్దది కాబట్టి ఇది ఎఫ్ వన్ ఇది ఎఫ్ నాట్ ఇది ఎఫ్ టూ సో ఇది ఎఫ్ వన్ కాబట్టి దీని బేస్ పైన మనం మొత్తం సెట్ చేసేసుకోవాలి సో డైరెక్ట్ మీకు ఫార్ములా ఐడియా ఉంది కదా సో డైరెక్ట్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేసేయండి త్రీ ప్లస్ ఇది ఇక్కడ ఇంకో మోడల్ చేద్దాం మనం ఓకేనా టూ టు త్రీ ఫార్ములాస్ మీకు చెప్తాను కదా టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత టూ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ టూ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తరగతి అంతరం అని అంటారు దట్ ఈక్వస్ టు హెచ్ సో త్రీ ప్లస్ సో ఎఫ్ వన్ ఏంటి ఎంత నైన్ మైనస్ ఎఫ్ నాట్ సెవెన్ బై టూ ఎఫ్ వన్ ఎయిటీన్ మైనస్ సెవెన్ మైనస్ టూ ఇంటూ త్రీ ప్లస్ తొమ్మిదిలోంచి ఏడు పోతే రెండు బై పద్దెనిమిదిలోంచి తొమ్మిది పోతే తొమ్మిది ఇంటూ టూ సో నాలుగు బై తొమ్మిది సో నాలుగు బై తొమ్మిది అంటే మనకి డేటా ఏమొచ్చేస్తుంది ఫ్రెండ్స్ నాలుగు ఇది చేసే మనకు మొత్తం ముప్పై ఒకటి బై తొమ్మిది మూడొకట్ల ఎందులో పోతుంది మూడు ముళ్ళ ఇరవై ఏడు అవతల నాలుగు ఉంటుంది సో ఫోర్ 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 ఆప్షన్ బిఈ్ అవర్ ఆన్సర్ అండ్ దిస్ ఈజ్ ఏ గ్రూప్ డి క్వశ్చన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వికెట్స్ టేకెన్ బై ఏ బౌలర్ ఇన్ ట్వెల్వ్ క్రికెట్ మ్యాచెస్ ఆర్ యాజ్ ఫాలోస్ టూ సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ జీరో త్రీ టూ వన్ త్రీ టూ త్రీ దెన్ వాట్ విల్ బి ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా సో దాని యొక్క మోడ్ని అవుట్ చేయమంటుండు మీన్ మీడియం మోడ్ దట్ మీన్స్ దాని యొక్క బాహులకాన్ని అవుట్ చేయమంటుండు సో ఏది ఫ్రెండ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది త్రీ 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 సో త్రీ అనేది ఫోర్ టైమ్స్ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ అవర్ ఆన్సర్ ఏది ఎక్కువ సార్లు వస్తే దట్ ఈస్ అవర్ ఆన్సర్ వాట్ విల్ బి ద మోడ్ ఆఫ్ ద గివెన్ ఫాలోయింగ్ డేటా ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ టూ అండ్ సిక్స్టీ సో దీంట్లో మనకు ఏది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది సో దాంట్లో రిపీట్ అయింది మనకు సో ట్వంటీ ఫైవ్ చూద్దాం టూ టైమ్స్ వచ్చింది ఫార్టీ ఫైవ్ చూద్దాం టూ టైమ్స్ వచ్చేసింది ఫిఫ్టీ ఎయిట్ రిపీట్ కాలేదు ఎయిటీ సెవెన్ రిపీట్ కాలే ఫిఫ్టీ ఫోర్ రిపీట్ కాలే సిక్స్టీ ఫైవ్ సో ఈ రెండు రిపీట్ అయినాయి కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్ అవి మాత్రం రెండు రెండు సార్లు వచ్చినాయి నెక్స్ట్ క్వశ్చన్ డీటెయిల్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ టేకింగ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ బేస్డ్ ఆన్ దేర్ ఏజ్ గ్రూప్ ఇంటర్వెల్ గివెన్ బిలో ఫైండ్ ద మోడ్ సో ఇక్కడ మనకు ట్వంటీ టూ థర్టీ థర్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ ఇవ్వడం జరిగింది కదా సో అకార్డింగ్ టు డైరెక్ట్ పాయింట్ ఇంప్లిమెంట్ చేసేద్దాం సో ఇది ఎఫ్ వన్ ఇది ఎఫ్ నాట్ ఇది ఎఫ్ టూ అర్థమైంది కదా ఏది హైయెస్ట్ ఉంటే అది మనకు ఎఫ్ వన్ దాని ముందు ఎఫ్ నాట్ ఇది ఎఫ్ టూ ఓకేనా సో పాయింట్స్ మీకు ఐడియా ఉంది కదా డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసి వీటి మధ్య తేడా ఎంత టెన్ డైరెక్ట్ ఫార్ములేం ఫ్రెండ్స్ ఎల్ ప్లస్ అంటే ఫార్టీ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ అంటే డెబ్బై నుంచి ముప్పై ఎనిమిది పోతే ఎంత డెబ్బై నుంచి ముప్పై ఎనిమిది పోతే ముప్పై రెండు బై టూ ఎఫ్ వన్ వన్ ఫార్టీ మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్ టూ ఫార్టీ టూ ఇంటూ తరగతి యంత్రం అంటే హెచ్ హెచ్ఈ కోస్ట్ వాటి మధ్య డిఫరెన్స్ ఎంత పది దట్స్ ఇట్ మనకు ఫార్ములా గుర్తుందనుకోండి అనుకోండి ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ అయిపోద్ది ఫార్టీ ప్లస్ సో కింది షార్ట్అవుట్ చేసేయండి థర్టీ టూ ఆ పైన ఉన్న సున్నా కూడా ఇక్కడ రాసేసుకోండి అండ్ వన్ ఫార్టీలోంచి ఈ యొక్క టోటల్ డేటా తీసేస్తే మనకు కింద ఎంజాయ్ వచ్చేస్తుంది కింద మనకు అరవై వచ్చేస్తుంది సున్నా సున్నా క్యాన్సల్ ఆరు ఒకటిలా ఎందుకు పోతుంది ఆరు ఐదుల ముప్పై ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్

ఫోర్ టు ఫోర్టీన్ టెన్ టు ఫోర్టీన్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఓకేనా సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసి వెళ్ళి కోస్ట్ ఫోర్టీన్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ సో థర్టీ ఫోర్లో నుంచి ట్వంటీ ఎయిట్ పోతే సిక్స్ బై సో డైరెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం సో ముప్పై నాలుగు రెండుల అరవై ఎనిమిది మైనస్ ఇరవై ఎనిమిది మైనస్ పద్దెనిమిది ఇంటూ తరగతి యంత్రం నాలుగు సో ఇరవై ఎనిమిది పద్దెనిమిది ఈ మొత్తం తీసేద్దాం సో అరవై ఎనిమిదిలో నుంచి ఇరవై ఎనిమిది పోతే ఎంత నలభై నలభైలోంచి పది పోతే ముప్పై ముప్పైలోంచి ఎనిమిది పోతే ఇరవై రెండు ఇంటూ నాలుగు రెండు పదకొండులా రెండు రెండులా ఏమవుతుంది పన్నెండు బై పదకొండు సో పద్నాలుగు ప్లస్ ఒకటి పాయింట్ అట్లా సంథింగ్ వస్తుంది సో జీరో వన్ ఆ యొక్క రేంజ్లో వస్తుంది దట్ మీన్స్ సో ఫోర్టీన్ ప్లస్ వన్ అంటే ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ పాయింట్ వన్ ఆప్షన్ బిఈ్ అవర్ ఆన్సర్ వాట్ విల్ బి ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా సో ఇచ్చిన దాంట్లో ఏది బాహులకం ట్వెల్వ్ వన్ టెన్ వన్ నైన్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సో నైన్లు మూడు సార్లు వచ్చినాయి కదా ఒకటి రెండు మూడు ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ విల్ బి ద మోడ్ ఆఫ్ ద గివింగ్ డేటా యాజ్ ఫాలోస్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ థర్టీ త్రీ థర్టీ వన్ థర్టీ సెవెన్ సో దీంట్లో ఏది ఫ్రెండ్స్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది థర్టీ ఫైవ్ కదా సో మనం లెక్క చదువుతున్నప్పుడే అబ్జర్వ్ చేయాలి బాహు అని కనిపించగానే ఆప్షన్ సీఈస్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ విల్ బి ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా యాజ్ ఫాలోస్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ థర్టీన్ ఫిఫ్టీన్ థర్టీన్ ఇవెన్ సెవెంటీన్ ఏజ్ ఫ్రెండ్స్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది ఒకటి రెండు మూడు సో ఇక్కడ ఫస్ట్ ఈ లెక్క చేసే ముందు ఆప్షన్ చూసుకోండి ఫోర్టీన్ ఎన్నిసార్లు వచ్చింది టూ టైమ్స్ వచ్చేసింది ట్వెల్వ్ ఒకసారి వచ్చేసింది అండ్ సేమ్ అట్లా థర్టీన్ నైన్ సార్లు వచ్చింది థర్టీన్ టూ టైమ్స్ వచ్చేసింది ఫిఫ్టీన్ మాత్రమే త్రీ టైమ్స్ వచ్చింది దట్ మీన్స్ దట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ విల్ బి ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా యాజ్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ వన్ సెవెన్ సో ఎక్కువ సార్ లేదు వచ్చింది ఏ కదా ఫైవ్ 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 సో త్రీ టైమ్స్ వచ్చింది కాబట్టి ఆప్షన్స్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఇట్లాంటివి మాత్రం ఈజీ క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉంటాయి ఓకేనా

ఫిఫ్టీ ఫైవ్ మైనస్ త్రీ ఫిఫ్టీ టూ అవుతుంది ఆవిడది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బీఈ్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ యొక్క బావుల కనులు లాస్ట్ క్వశ్చన్ ఇది వాట్ విల్ బి ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ రెండుసార్లు వచ్చింది త్రీ బై ఫోర్ లేదు వన్ బై టూ వన్ బై టూ వన్ బై టూ సో త్రీ టైమ్స్ వచ్చింది కాబట్టి వన్ బై టూ ఈజ్ అవర్ ఆన్సర్ దట్స్ ఇట్ ఆప్షన్ బిఈ అవర్ ఆన్సర్ అండ్ ఇప్పుడు మనం స్టాండర్డ్ డివిషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అదేవిధంగా వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికల్ అయినటువంటి క్వశ్చన్ ఫైన్ ద స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ ఇలెవెన్ సెవెన్ టెన్ థర్టీన్ అండ్ నైన్ సో దాని యొక్క ప్రామాణిక విచారణ దట్ మీన్స్ స్టాండర్డ్ డివిజన్ అనుకోమంటున్నాడు సో దాని యొక్క ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ సో ఎక్స్ బార్ అంటే మెయిన్ ఫ్రెండ్స్ అంటే సగటు ఓకేనా ఎక్స్ బార్ అంటే మెయిన్ సో ఎక్స్ ఈక్వస్ట్ మనకి ఇచ్చినటువంటి బ్రాకెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ బై ఎన్ అంటే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఓకేనా ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి కాబట్టి ఎన్ ఈక్వస్ట్ ఫైవ్ సో ఫస్ట్ ఇచ్చినటువంటి దాన్ని ఒక సగర్గా అనుకోండి ఇలెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ టెన్ ప్లస్ థర్టీన్ ప్లస్ నైన్ బై ఫైవ్ సో వచ్చేసి మొత్తం చేస్తే మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ బై ఫైవ్ దాటి దాటిక్వస్ట్ టెన్ సో ఈ మొత్తం వచ్చేసింది కదా డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి ఓకేనా సమీక్షన్ అంటే మొత్తం అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది ఇలెవన్ మైనస్ టెన్ ఓకేనా సో సేమ్ ఇంతే చేసేది ఏం లేదు అండ్ సెకండ్ వచ్చేసి సెవెన్ మైనస్ టెన్ అండ్ నెక్స్ట్ టెన్ మైనస్ టెన్ అండ్ నెక్స్ట్ థర్టీన్ మైనస్ టెన్ అండ్ నెక్స్ట్ మిగిలింది నైన్ మైనస్ టెన్ ఓకేనా సో ఎలెవెన్లోంచి టెన్ పోతే వన్ వన్ స్క్వయర్ అండ్ వన్ అండ్ సెవెన్లోంచి టెన్ పోతే మైనస్ త్రీ సో మైనస్ త్రీ అంటే నైన్ వస్తుంది ఎందుకంటే పవర్లో స్క్వేర్ ఉంది కాబట్టి మనకు అది పాజిటివ్ అవుతుంది సో టెన్లోంచి టెన్ పోతే సున్నా పదమూడులోంచి పది పోతే తొమ్మిది తొమ్మిదిలోంచి పది పోతే ఒకటి సో పద్దెనిమిది ఇది ఇరవై వచ్చేసింది సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి సో మనకు ఎక్స్ బార్ వాల్యూ తెలుసు ఈ డేటా వచ్చేసింది అకార్డింగ్ టు దట్ పాయింట్ వీ కెన్ ఇంప్లిమెంట్ అండర్ రూట్ ఆఫ్ సో మనకు ఈ యొక్క పైన ఉన్నటువంటి టోటల్ డేటా వాల్యూ ఏంటిది ట్వంటీ బై ఎన్ని క్వశ్చన్ ఎంత ఫైవ్ నాలుగు దట్ ఈక్వస్ట్ టూ స్టాండర్డ్ డివిషన్ ఎంత టూ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ ద ఫైవ్ వేరియన్స్ ఈస్ సిక్స్టీన్ ఇఫ్ ఈచ్ వాల్యూ బికమ్ డబుల్ దెన్ ఫైండ్ ద న్యూ వాల్యూ ఆఫ్ ద స్టాండర్డ్ డివియేషన్ సో అక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఎలిమెంట్ అనేది డబుల్ అయిందంట దాని యొక్క న్యూ వాల్యూ ఏంటిది సో ప్రతి ఎలిమెంట్ కనుక డబుల్ అయినట్లయితే దాని యొక్క స్టాండర్డ్ డేటా సో ఇక్కడ మనకు ఫార్ములా చూడండి ఫ్రెండ్స్ స్టాండర్డ్ డివియేషన్ స్టాండర్డ్ డివియేషన్ ఈక్వస్ట్ అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఓకేనా సో ఫైవ్ ఎలిమెంట్స్ యొక్క వేరియేషన్ అనేది సిక్స్టీన్ అంట సో అండర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ దట్ ఈక్వస్ టు ఫోర్ అనేది రావడం జరిగింది ఓకేనా అయితే ఇక్కడ మనకి ఏమన్నాడు రెట్టింపు అయింది అన్నాడు అంటే ఫోర్ ఇంటూ టూ దట్ ఈక్వస్ టు ఎయిట్ ఆప్షన్ డి సో మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటా ఏంటిది ఫస్ట్ ఉన్నటువంటి వేరియన్స్ని స్టాండర్డ్ డివియేషన్లోకి మార్చుకున్న తర్వాత స్టాండర్డ్ డివియేషన్ డబల్ అయింది కాబట్టి ఇంటూ టూ ఓకేనా దట్స్ ఇట్ కొన్నిసార్లు రివర్స్ ఇచ్చేస్తాడు లేకపోతే ఈ క్వశ్చన్ చూడండి మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది ద వేరియన్స్ ఇస్ ఫైవ్ ఎలిమెంట్ ఈజ్ థర్టీ సిక్స్ ఇఫ్ ద వాల్యూ బికమ్ డబుల్ దెన్ వాట్ విల్ బి ద స్టాండర్డ్ డివియేషన్ సో ఇక్కడ మనకు థర్టీ సిక్స్ సిచ్యుయేషన్ టు అండర్ రూట్ ఆఫ్ థర్టీ సిక్స్ దర్ ఈక్వస్ టు సిక్స్ ఓకేనా సో యాక్చువల్గా దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే సిగ్మా స్క్వేర్ వేరియన్స్ వేరియన్స్ ఈక్వస్ టు సిగ్మా స్క్వేర్ స్టాండర్డ్ డివియేషన్ దర్ ఈక్వస్ట్ అండర్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే సిగ్మా వచ్చేస్తుంది సో సిగ్మా ఈక్వస్ టు స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి సో ఇక్కడ మనకు సిగ్మా దట్ మీన్స్ స్టాండర్డ్ డివియేషన్ ఈక్వెస్టు సిక్స్ ఇక్కడ ఏమన్నాడు రెట్టింపు అన్నాడు అంటే సిక్స్ ఇంటూ టూ దట్ ఈక్వెస్ట్ ట్వెల్వ్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ విల్ బి ద డేటా స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద గివెన్ ఫాలోయింగ్ డేటా సిక్స్ 12 నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ 12 ఫిఫ్టీన్ ఫోర్ సో సేమ్ గా వీటన్నిటి ఒక కట్టండి సో వీటన్నిటి ఒక కాసా గట్ చేస్తే డైరెక్ట్గా అకార్డింగ్ టు బై మొత్తం ఉన్నాయి పది చేస్తే మనకు ఎనిమిది వచ్చేస్తుంది ఎందుకంటే ఎన్ను కుడితే మనకు ఎనభై వచ్చేస్తుంది కాబట్టి సో చూడండి ఎట్లా వస్తుంది అంటే పద్దెనిమిది తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఏడు ఏడు ముప్పై నాలుగు ఓకేనా ఎనిమిది నాలుగు ఎనిమిది ఫ్రెండ్స్ ఎనిమిది నాలుగు పన్నెండు పదిహేను 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 ముప్పై ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఎంత అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు కలిపితే ఎనభై ఎనభై పది ఎనిమిది సగటు వచ్చేసింది సో ఎయిట్ వచ్చేసింది కదా సో ఎయిట్ తోటి చేసేద్దాం సిక్స్ మైనస్ ఎయిట్ ట్వెల్వ్ మైనస్ ఎయిట్ అండ్ నెక్స్ట్ నైన్ మైనస్ ఎయిట్ ఓకేనా అప్సో ఆన్ సో ఈ మొత్తం చేసేస్తే ఓకేనా ఈ మొత్తం చేసేస్తే మనకు వన్ ఫార్టీ ఫోర్ వచ్చేస్తుంది సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేయండి సో మీ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా వీటన్నిటిని కూడా మనం యాడ్ చేయాలి సిక్స్ టూ ఎయిట్ అంటే ఇది ఫోర్ వచ్చేసింది ఇది మనకు సిక్స్టీన్ వచ్చేసింది ఇది వన్ వచ్చేసింది తర్వాత వన్ వచ్చేసింది తర్వాత సిక్స్టీన్ తర్వాత ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది దాని తర్వాత మనకు సిక్స్టీన్ ఫార్టీ నైన్ ఎందుకంటే మధ్యలో గ్యాప్ అనేది ఎందుకంటే ఇట్లా చూసుకోండి ఎనిమిది పదిహేను కింద ఏడు 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 నలభై తొమ్మిది ఎనిమిది నాలుగు కింద నాలుగు 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 పదహారు ఓకేనా సో ఇట్లా వీటన్నింటిని కొడితే మనకు నూట నలభై నాలుగు బై సో టోటల్ ఎలిమెంట్స్ అన్ని వీటన్నింటి ఒక టోటల్ డేటా టెన్ కాబట్టి బై టెన్ ఓకేనా సో బయట ఎన్ దట్ ఈక్వల్స్ టు అండర్అట్ ఆఫ్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సో దీన్ని బయటకి తీసుకొచ్చేసే త్రీ పాయింట్ ఎయిట్ అప్రాక్సిమేట్లీ త్రీ పాయింట్ ఎయిట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్ అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్ సో ఇది డైరెక్ట్ ఫార్ములానే వాట్ విల్ బి ద స్టాండర్డ్ డివేషన్ ఫర్ ద ఫస్ట్ ఎన్ నేచురల్ న్యాచురల్ నెంబర్స్ మొదటి ఎన్ యొక్క న్యాచురల్ నెంబర్స్ సో ఈ క్వశ్చన్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఓకేనా మొదటి ఎన్ సహజ సంఖ్యలు మొత్తం ఎన్ మొదటి ఎన్ సహజ సంఖ్యలకు సంబంధించి డేటా ఇక్కడ మనకు వచ్చేస్తుంది ఎక్స్ బార్ అంటే వాటి యొక్క సగటు ఓకేనా సో మొత్తం వాటి యొక్క ఫస్ట్ డీటెయిల్స్ కానీ అది కనుక్కుంటే మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఓకేనా సో మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం మొదటి ఎన్ సహజ సంఖ్యలో వర్గాల మొత్తం ఎందుకంటే స్క్వేర్ వచ్చేసింది కదా అక్కడ స్క్వేర్ ఉంది దట్ మీన్స్ ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ సో దీనిలోంచి దీన్ని తీసేయాలి ఓకేనా దీనిలోంచి దీన్ని తీసేసి మనకు డేటా అని వచ్చేస్తుంది సో అకార్డింగ్ టు పాయింట్ అండర్ రూట్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఇంటూ ఈ కింద ఉన్నటువంటి ఇక్కడ ఎన్ మైనస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇంటూ ఇక్కడ కింద ఎన్ని ఉంది కదా ఆ ఎన్ మనకు టూ టైమ్స్ డిఫై ఇక్కడ ఇక్కడ డివైడ్ అయిపోయింది స్క్వేర్ సో దీన్ని మొత్తాన్ని మనం షార్ట్ కట్ చేసేసాయి ఓకేనా లోపల ఉన్నటువంటి డేటా మొత్తాన్ని మనం షార్ట్అవుట్ చేసేస్తాయి అంటే ఇక్కడ మనకు ఎన్ ఎన్ మై ఎన్ ప్లస్ వన్ ఉంది ఎన్ ప్లస్ వన్ ఉంది కామన్ తీసేస్తాం కామన్ తీసేసుకుంటే మనకు ఈ మొత్తాన్ని లోపలికి ఇంప్లిమెంట్ చేసేసాయి టూ ఎన్ ఓకేనా ఇది ఇది మనం షార్ట్ కట్ చేసేస్తే మనకు ఎన్ స్క్వేర్ మైనస్ వన్ బై ట్వెల్వ్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో ఎన్ స్క్వేర్ మైనస్ వన్ అంటే ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ వచ్చేస్తుంది బై ట్వెల్వ్ ఇది ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కాబట్టి దాన్ని మనం ఇట్లా రాసేసుకుంటాం మరి కింద టువెల్ ఎట్లా వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఎన్ ఉంది కదా ఓకేనా సో ఇక్కడ ఉన్నటువంటి ఎన్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ ఈ రెండు ఎన్లు తీసేస్తే ఆరు రెండుల పన్నెండు అది వేరేది ఇంకేం లేదు ఓకేనా సో ఇక్కడతోటి ఒక క్లాస్ ఫినిష్ చేద్దాం అండ్ అదేవిధంగా ప్రీవియస్గా ఇచ్చినటువంటి వీడియోస్ అండ్ అదేవిధంగా డీటెయిల్ థియరీ మొత్తం కూడా మన యొక్క మెగా కోర్సులో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది కదా మన యొక్క కోర్సును ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఎన్రోల్ చేసుకోండి అండ్ అదేవిధంగా కీలకమైనటువంటి పాయింట్స్ అని కూడా అక్కడి నుంచి గ్యాదర్ చేసుకోండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కూడా నెక్స్ట్ వీక్ మనకు నెలతోగం అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్